కరాటే మాస్టర్స్కి కరాటే స్టూడెంట్స్కి అందరికీ నమస్కారం. ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి. ఫిబ్రవరి 27వ తారీఖు ఖమ్మంలో సీనియర్ కరాటే మాస్టర్ జలీల్ శ్రీనివాస్ గారిది నేషనల్ టోర్నమెంట్స్ ఉంది. ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ ఉంది. ఈ ఆఫ్లైన్ ఆన్లైన్ ఎందుకుందంటే ఆ సమయంలో ఒకవేళ కోవిడ్ ఎక్కువ అయిపోయి ఏదైనా రిస్ట్రిక్షన్స్ ఉంటే అప్పుడు ఆన్లైన్లో చేద్దామని, లేదంటే ఆఫ్లైన్లో ఉంటుంది. సరే, ఏది ఏమైనా 27వ తారీఖు ఇది కంపల్సరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది 25వ వార్షికోత్సవం, సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్. జలీల్ శ్రీనివాస్ది 25 సంవత్సరాల నుంచి ఆయన కరాటే టోర్నమెంట్ చేస్తూ, తర్వాత మా అమ్మగారు చనిపోయిన తర్వాత కేసరి మెమోరియల్ మీద ఆయన చేశారు. సో నా అభిమాని అండ్ మంచి మిత్రుడు అండ్ కరాటేకి చాలా ఆయన సాక్రిఫైస్ చేశారు, చాలా త్యాగం చేశారు. కింద మీద పడి ఖమ్మంలో చాలా సంవత్సరాల నుంచి ఆయన కరాటే తీసుకొచ్చేసి చేశారు. సో మీరందరూ రావాలి, ఈ టోర్నమెంట్ని సక్సెస్ చేయాలి. అండ్ ముఖ్యంగా ఈరోజు ఇది ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఇది సిల్వర్ జూబ్లీ. సో సిల్వర్ జూబ్లీ కాబట్టి అందరూ మాస్టర్స్, అందరూ స్టూడెంట్స్, మీకు ఒక ఇన్విటేషన్, ఇది నా పర్సనల్ ఇన్విటేషన్. మీరు అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్ ది సేమ్ టైం ఇంకా కోవిడ్ ఉంది కాబట్టి అందరూ దయచేసి మాస్కులు వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, షెకండ్లు ఇవ్వద్దు. అన్నీ చెప్తున్నాను కానీ ఎవరు పాటించుకోవట్లేదు. తర్వాత ఏదైనా ఇబ్బంది అయితే మట్టికి చాలా కష్టం. ఇది ఎప్పుడు తగ్గుతుంది అని నాకు తెలియదు. అందరూ చెప్పడం ఏంటంటే ఏప్రిల్ నుంచి తగ్గుతుందని కొన్ని సైంటిస్టులు చెప్తున్నారు. బట్ మన జాగ్రత్తలు మనం ఉండాలి. సివియారిటీ లేదంటున్నారు కానీ దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయని చెప్పి నేను విన్నాను. అంటే ఇది జలుబు, దగ్గు, జ్వరం వచ్చిపోయి దాని తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. కాబట్టి మనందరూ జాగ్రత్తగా ఉండండి. మనందరూ వర్క్కి వెళ్ళాలి, అందరూ స్పోర్ట్స్కి వెళ్ళాలి, తప్పదు. బట్ అందరూ మీరు జాగ్రత్తగా ఉండండి, మాస్క్లు వేసుకోండి, బట్ మీ ఫ్యామిలీని చూసుకోండి. సో వన్స్ అగైన్ మర్చిపోవద్దు, ఇది ఫిబ్రవరి 27వ తారీఖు ఖమ్మంలో వర్తక సంఘ భవన్ కిన్నెరు సాని థియేటర్ పక్కనే ఉంది. 27th ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ కరాటే ఛాంపియన్షిప్స్, నేషనల్ ఛాంపియన్షిప్స్. అందరూ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి.